Friends, welcome to Tally Net Services. Iroju mana video topic Excel file nunchi data tally loki import cheyadam anamata. Chala mandi accountants ku CAs ku ee problem untundi. Different customer different softwares use chestuntaru. So aa software lo nunchi Excel sheet loki export chesi aa export chesina data mottham tally loki dump cheyalante manam through tally customization through cheskochu. So the tally release latest release 3.0.1 latest release TallyPrime. ఇక్కడ మనం కస్టమర్ కు ఒక టూల్ అనేది ప్రొవైడ్ చేశాము చార్టెడ్ అకౌంటెంట్ ఆయన సారు ఆయనకు ఒక టూల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో దీంట్లో మనం పర్చేస్ అదే విధంగా సేల్ క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ కూడా మనకు కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు సో ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది పర్చేస్ ఇంపోర్ట్ ఇది సేల్ ఇంపోర్ట్ ఇది సో నేను రెండు చేసి ఇచ్చాను సార్కు నేను జస్ట్ మీకు ఇప్పుడు సేల్ వౌచర్ ఇంపోర్ట్ చేయడము ఎలా అనేది చూపిస్తాను వేరే సాఫ్ట్వేర్లో నుంచి ఎక్సెల్కు ఎక్స్పోర్ట్ చేస్తే ఫార్మాట్ ఈ విధంగా వస్తుంది అంటే ఒక్కొక్క సాఫ్ట్వేర్లో డిఫరెంట్ ఫార్మాట్ వస్తుంది దాన్ని మనం కోడింగ్లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా వస్తుంది బిల్ డేట్ బిల్ నెంబర్ పార్టీ నేము ఐటము ఐటమ్ కంపెనీ నేము ఐటమ్ గ్రూపు బ్యాచ్ క్వాంటిటీ రేటు డిస్కౌంట్ అమౌంట్ సో ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఇక్కడ వస్తాయన్నమాట మనకు ఏదైతే డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ మనం కోడింగ్లో రాసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు మన ఇక్కడ కాన్ఫిగరేషన్ పాత్ కాపీ చేసుకొని టాలీలో మనం చేసిన ప్రోగ్రామింగ్లో పోయిన తర్వాత సేల్ వచ్చి ఇంపోర్ట్ చేస్తున్నాను ఇక్కడ ఆ పాత్ ఇచ్చేలా ఇచ్చి ఎంట్రీ ఇస్తానే ఆ పాత్లో ఏ ఫైల్ ఉందో ఆ ఫైల్ రీడ్ అయ్యి ఆటోమేటిక్లీగా ఇక్కడ సెలెక్ట్ అవుతుంది అనమాట సెలెక్ట్ అయిన ఫైల్ ఎంట్రీ ఇచ్చి ఎంట్రీ ఇస్తే షీట్ 1 షీట్ 2 షీట్ 3 ఇక్కడ కనిపిస్తుంది అనమాట మనకు ఏ షీట్లో డేటా ఉందో ఆ షీట్ మనం పిక్ చేసుకోవాలి సో నా సినారియోలో షీట్ 1 లో డేటా ఉంది షీట్ 2 ఎంటీ ఉంది తీసుకున్న తర్వాత మనం ఇక్కడ సేల్ లెగ్గర్ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట 0% సేల్ ఎంత ఉంది 5% సేల్ ఎంత ఉంది 12% సేల్ ఎంత 18-28% సేల్ ఎంత అదేవిధంగా ఐజిఎస్టి 0% ఐజిఎస్టి 5% 12-18-28% ఐజిఎస్టి మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు అనమాట ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లో మనకు వచ్చేసి సపరేట్గా కనిపిస్తారు అనమాట టర్న్ ఓవర్ వైజ్గా అంటే 0% ఐజిఎస్టి టర్న్ ఓవర్ ఎంత 0% సిజిఎస్టి టర్న్ ఓవర్ ఎంత 5% టర్న్ ఓవర్ ఎంత అంటే ఆ విధంగా మనకు సపరేట్గా కనిపిస్తుంది అనమాట రౌండ్ ఆఫ్ లెగ్జర్ ఏమైనా ఉంటే తీసుకుంటే ఆటోమేటిక్లీగా బిల్లో రౌండ్ ఆఫ్ ఉంటే రౌండ్ ఆఫ్ అయిపోతుంది ఇక్కడ మనం వోచర్ టైప్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కొందరు నార్మల్ వోచర్ జిఎస్టి వోచర్ క్యాష్ వోచర్ అనేది మెయింటైన్ చేస్తుంటారు సో ఆ సినారియోలో ఈ ఆప్షన్ వర్క్ చేస్తుంది సో నేనైతే జస్ట్ సేల్ ఒకటే వోచరే తీసుకున్నాను ఎంటర్ ఇచ్చిన తర్వాత ఎక్సెల్ షీట్ రీడ్ చేస్తుంది ప్రోగ్రామింగ్ రీడ్ చేసిన తర్వాత ఆల్ డీటెయిల్స్ లోడెడ్ అనేసి ఈ విధంగా మెసేజ్ వస్తుంది తర్వాత ఎంటర్ ఇస్తే మనకు ఇంపోర్ట్ అయిపోయింది ఇది ఆటోమేటిక్గా లెక్చర్స్ స్టాక్ ఐటమ్ కూడా ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది అనమాట ఓకే డిస్ప్లే అకౌంట్స్ బుక్ సేల్స్ రిజిస్టర్లో ఏప్రిల్ మంత్ సేల్ చేసినాము డిఫరెంట్గా వచ్చేసింది ఇది జిఎస్టీఆర్ 1 కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ఎర్రర్ ఫ్రీ ఇంపోర్ట్ అయిపోతుంది జిఎస్టీఆర్ రిపోర్ట్స్లో పోయిన తర్వాత జిఎస్టీఆర్ 1లో ఇక్కడ మనకు 6 వచ్చలు ఇంపోర్ట్ చేసినాము సో 6 వచ్చలు ఇక్కడ సపరేట్గా వచ్చేస్తుంది మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి